ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ అయింది, సెకండ్ లిస్ట్ ఎప్పుడని చెప్తున్నారు? దానికి సంబంధించి బీజేపీ ఏదైనా ఒక టైం లిమిట్ పెట్టుకుందా? బీజేపీ నాయకత్వం ఇస్తున్నటువంటి సంకేతాలు ఏంటి? బీజేపీ అగ్రనాయకత్వం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీల్ని ప్రకటించడానికంటే ముందుగానే ఆ కసరత్తుని దాదాపుగా పూర్తి చేసేయాలి. సో దట్ తేదీలు ప్రకటించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చే సమయానికి ప్రచార పర్వంలో అడ్వాన్స్ గా ఉండాలి అన్నది ఒక వ్యూహంగా కనిపిస్తుంది. ఈ వ్యూహం ఇది వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లో కూడా ఫలించింది. అక్కడ వరుసగా ఓడిపోతూ వస్తున్న స్థానాలు అసలు ఇప్పటి వరకు ఒకసారి కూడా గెలుపొందని స్థానాల్ని ఫోకస్ చేసి కేటగిరీ డి కింద వాటిని వర్గీకరించి అక్కడ చాలా ముందుగానే అభ్యర్థులను ప్రకటించారు. సో దట్ అభ్యర్థులు చాలా ముందు నుంచి ప్రచారం చేసుకుని ప్రత్యర్థుల కంటే ప్రచారంలో పై చేయి సాధించగలిగారు. ఫలితాలు కూడా ఆ రకంగానే వచ్చాయి. అందుకనే ఈ 10వ తారీఖు లోపు 300కి పైగా స్థానాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేయాలన్న ఒక టార్గెట్ అధిష్టానం పెట్టుకుంది. అందులో 195 ఆల్రెడీ ఈ రోజు విడుదల చేసేసారు. అంటే మొత్తం 543 స్థానాల్లో చూస్తే మూడింట ఒక వంతు క్లియర్ అయిపోయినాయి. ఇక 2 వంతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 10వ తారీఖు లోపు మరొకసారి బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం అవుతుంది. అప్పుడు కూడా దాదాపు ఒక 150-200 స్థానాలకు కసరత్తును పూర్తి చేసి జాబితాను విడుదల చేస్తారు. మహాత్మ, ఈ రోజు మీడియా సమావేశంలో కేవలం జాబితా ప్రకటనకి మాత్రమే కన్ఫైన్ అవడం జరిగిందా, లేక ఏపీలో పొత్తులకు సంబంధించి ముఖ్యంగా కొంత చర్చ నడుస్తోంది, ఇంకా ఒక క్లారిటీ లేదు అనేటువంటి వ్యవహారం ఉంది, దాదాపుగా 1.5 కే బీజేపీ వెళ్ళాలి అనుకున్నట్టుగా ఒక ఇండికేషన్ ఉంది, మరి అటువంటి అంశాలు ఏదైనా మీడియా సమావేశంలో చర్చకు వచ్చాయా? వాటికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అధికార ప్రతినిధులు కావచ్చు, బీజేపీ సీనియర్ లీడర్లు కావచ్చు అని చెప్పారా? ఈ రోజు జరిగిన మీడియా సమావేశం కేవలం ఈ 195 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించడంతో పాటుగా అందులో ఎంతమంది ఏ సామాజిక వర్గాలకు చెందిన వారు ఉన్నారు, ఎస్సీ రిజర్వ్డ్ ఎన్నున్నాయి, ఎస్టీ రిజర్వ్డ్ ఎన్నున్నాయి, ఓబీసీలకు ఎంతమందికి టికెట్లు ఇచ్చారు, ఇలాంటి వివరాలను మాత్రమే వెల్లడించారు. అంటే పూర్తిగా ఈ లిస్ట్ కి సంబంధించిన అంశాలకే పరిమితమైంది ప్రెస్ మీట్ అంతా కూడా. ఆంధ్రప్రదేశ్ లో పొత్తులకు సంబంధించి నిర్ణయాధికారం కానీ, దాని మీద కామెంట్ చేయడానికి సమాచారం కానీ ఈ సమావేశానికి అటెండ్ అయిన నేతలు ఎవరి దగ్గర కూడా లేదనే చెప్పవచ్చు. అది టాప్ 2, టాప్ 3 లెవెల్లోనే, అంటే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, ఈ ముగ్గురి స్థాయిలోనే ఉన్న సమాచారం. వాళ్లే ఫైనల్ డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకున్నారన్న దాని మీద పార్టీలోనే నేతలు ఎవరికి కూడా స్పష్టత లేదు. కానీ ఇప్పటి వరకు జరుగుతున్న కసరత్తు సూచనలు ఇవన్నీ చూస్తుంటే బీజేపీ ఒంటరి పోరుకి సిద్ధమైనట్టుగానే కనిపిస్తా ఉంది. ఈ రోజు విజయవాడలో జరిగిన సమావేశమైనా సరే అభ్యర్థుల్ని తయారు చేసుకోవడం, ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 3 పేర్లతో ఒక జాబితాను తయారు చేసుకోవడం, ఇటు పార్లమెంటు అటు అసెంబ్లీ ఈ రెండింటికి కూడా లిస్టును తయారు చేసుకునే పనిలో రాష్ట్ర నాయకత్వం నిమగ్నమై ఉందంటేనే ఒక రకంగా అంటే ప్లాన్ బికి సిద్ధపడిపోయింది. ఒకవేళ పొత్తులు కుదిరితే, చివరి నిమిషంలో ఏమైనా పొత్తులు కుదిరితే తర్వాత సంగతి, కానీ ఇప్పటికైతే ఒంటరి పోరుకు సిద్ధమైన వాతావరణమే ప్రస్తుతం మనకు అక్కడ కనిపిస్తోంది. రైట్ మహాత్మ, థ్యాంక్ యూ అప్డేట్స్ అందుకు.